మిదిక్ జిల్లా రామంపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సగర సంఘం ఆధ్వర్యంలో చిత్తారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో 183 రోజుల పాటు దీక్షలు చేసిన అఖిలపక్షం నాయకులను మంత్రి హరీష్ రావు హామీ మేరకు ఉద్యమాన్ని విరమించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటైనా రామంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని అఖిలపక్షం నాయకులు ప్రారంభించారు. మలి విడత ఉద్యమంలో తాము సైతం అంటూ కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. నేడు సగర సంఘం ఆధ్వర్యంలో స్థానిక చిత్తారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో నియోజకవర్గం కేంద్రంగా ఉన్న రామంపేటను నేడు మండలంగా మారి వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత వైభవాన్ని తిరిగి పొందాలంటే రెవెన్యూ డివిజన్ ఒకటే మార్గమని సగర సంఘం నాయకులు తెలిపారు. వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాబోవు రోజుల్లో ఉద్యమాలలో పాల్గొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు దొమ్ముకొండ యాదగిరి, మురుకు నగేష్, దొమ్ముకొండ చిన్న శ్రీనివాస్, దొమ్ముకొండ పెద్ద శ్రీనివాస్, దొమ్ముకొండ రాములు, మరుకు యాదగిరి, మరుకు పోచయ్య, దొమ్ముకొండ సిద్ధరాములు, మరుగు శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ సగర సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మా యొక్క సగర సంఘం తరపున రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని సుమారు మేము ఒక 500 మంది సభ్యులము ఉంటాము, సగర సంఘం సభ్యులము. మేము ఏకగ్రీవంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం మా సంఘం సభ్యులు అందరూ మా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో మా సగర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ డివిజన్ తీర్మానం చేసినాము. ముందు డివిజన్ మేము ఇంతకుముందు చేసినాము సగర సంఘం నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇవరకు మన హరీష్ రావు కానీ పద్మజయేంద్ర రెడ్డి కానీ ఇప్పుడు మన రామంపేట టౌన్ మన పెద్దలు కానీ ఇప్పటికి కూడా స్పందించలేదు. ఇప్పటి వరకు మాకు రామంపేట నుంచి ఒక పాత బొందుగో లెక్క తయారైపోయింది రామంపేట. దాని గురించి మళ్ళీ కొత్తగా మేము కొత్త డివిజన్గా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధం ఉన్నామని